गुड आफ्टरनून एवरीबडी हाई चिल्ड्रन हवारी मन परमाणु अणु रसायन चर्यलु चाप्टर भाग क्रिस क्रॉस पद्धति फार्मुला ये विधंगा रायालो नेर्चुकुंदामी क्रिस अनेटुवंटि शास्त्रवेत्त मनकु सुलभंगा ऊहिंचे विधानानि तेलिपिन गनुक अतनि पेरु मीदगाने क्रिस समय राशे क्रमंलो परमाणु लेदा अणु लेक समीकरण क्रॉस चेस्ते गनुक ఈ పద్ధతి మనం క్రిస్ క్రాస్ పద్ధతిని అంటుంటాం. ఫార్ములా అంటే సాంకేతికాలు. వేరు వేరు మూలకాలకు చెందినటువంటి పరమాణువులు కలిసి అణువులు లేదా సంయోగ పదార్థాలను ఏర్పరుస్తూ ఉంటాయి. అణువులు అంటే ఏమో, ఒకే మూలకానికి చెందినటువంటి ఒకటి కంటే ఎక్కువ పరమాణువులు కలిసి ఏర్పరిచేటి అణువులు. వేరు వేరు మూలకాలకు చెందినటువంటి పరమాణువులు కలిసి ఏర్పరిచే పదార్థాలను సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటాం. ఈ సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలను మరియు అణువులను సూచించడానికి సులభంగా ఆశించడానికి మనం వాడేటువంటి విధానమే సాంకేతికాలు లేదా ఫార్ములాలు. ఈ సాంకేతికాలు లేదా ఫార్ములా అనేటి ఒక సమయోగ పదార్థాన్ని లేదా అణువును సులభంగా సూచిస్తే మరి అణువులు లేదా సమయోగ పదార్థాల యొక్క ఫార్ములాను ఏ విధంగా రాయాలనేటువంటి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. దీంట్లో భాగంగా మనం అయాన్లు అంటే అనేటువంటి అంశం గురించి నేర్చుకోవడం జరిగింది. అయాన్లు అంటే లోహ లేదా అలోహ సమ్మేళనాల యొక్క ఆవేశపూరిత కణాలను అయాన్లు అంటారు. ఈ అయాన్లు అనేది రెండు రకాలుగా ఉంటాయి, క్యాటయాన్లు మరియు యానయాన్లు. ఈ క్యాటయాన్లు మరియు యానయాన్లు కూడా ఒక యూనిట్ ధనావేశం, ఒక యూనిట్ రుణావేశం, రెండు యూనిట్ల ధనావేశాలు, రెండు యూనిట్ల రుణావేశాలు, మూడు యూనిట్ల ధనావేశాలు, మూడు యూనిట్ల రుణావేశాలు, నాలుగు యూనిట్ల ధనావేశాలు మరియు నాలుగు యూనిట్ల రుణావేశాలు అనేటువంటి అయాన్లు ఉంటాయనే అంశం మనం నేర్చుకోవడం జరిగింది. వాటిలో కొన్ని అయాలు తీసుకొని కేటయాలు మరియు యానయాలు తీసుకొని మనం ఈరోజు ఫార్ములా రాయడం ఏ విధంగా రాస్తారో చూద్దాము. మొదటిగా మనము సోడియం క్లోరైడ్, ఉదాహరణకు సోడియం క్లోరైడ్ అనేటువంటి సమయోగ పదార్థం తీసుకొని ఫార్ములాను ఏ విధంగా రాద్దామో చూద్దాము. సోడియం క్లోరైడ్ ఈ సోడియం క్లోరైడ్లో సోడియం అనేది క్యాటయాన్, క్లోరిన్ అయాన్ క్లోరైడ్ అంటాం దాన్ని మనం. ఈ క్లోరైడ్ అనేది యానయాన్, సోడియం ధనాయాను, క్లోరిన్ అయాన్ లేదా క్లోరైడ్ అనేది రుణాయాన్ యానయాన్. ఇందులో భాగంగా మన క్రిస్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిన అంశాల్లో మొట్టమొదటిగా వాటిని మనం అణువు లేదా పరమాణువులను రాసుకోవాలి. అణువు లేదా పరమాణువుని రాసుకోవాలి. ఇక్కడ సోడియం అనేది అణువు, పరమాణు క్లోరిన్ అనేది కూడా రాసుకున్నాం. క్లోరిన్ అనేది పరమాణు, సోడియం అనేది అణువు లేదా పరమాణు, క్లోరిన్ అనేది పరమాణు రాసుకున్నాం. రెండో స్టెప్లో ఏ రాయమంటున్నారు, రెండో స్టెప్లో ఆ అణువు లేదా పరమాణు రాసి వాటి యొక్క సంయోగత రాయమంటున్నారు. సోడియం యొక్క సంయోగత అంతా ఒకటి ధనావేశం ఉంది, ఒక ధనావేశం కలిగినటువంటి సోడియం అయాన్, క్లోరిన్ రుణావేశం, ఒక రుణావేశం కలిగినటువంటి క్లోరైడ్ ఇది. వాటి యొక్క సమీకరణ ఏ విధంగా రాయాలి, ఘాతాంక రూపంలో పై భాగం రాయాలి. ఈ విధంగా ఘాతాంక రూపంలో రాశాం, NaA1Cl1. మూడో స్టెప్లో ఏం చెప్తున్నారు శాస్త్రవేత్త, మూడో స్టెప్లో ఈ ఘాతాంకాలలో కనుక ఏవైనా కనిష్ట రూపంలో లేకపోతే వాటి గాసాబ కనుక్కొని వాటి కనిష్ట రూపంగా మార్చమంటున్నారు. కానీ మనకి ఇక్కడ NaA1Cl1 ఉంది కనుక ఇది ఒకటి ఇది ఒకటి, ఇక్కడ ఇలాంటి గరిష్ట రూపంలో లేవు, కనిష్ట రూపంలో ఉన్నాయి కనుక మూడో స్టెప్ అనేది ఇక్కడ రాదు. మనం నెక్స్ట్ ఏం చేయాలి, నాలుగో స్టెప్లో అదే మాదిరిగా ఆ అయాన్ లేదా పరమాణువులను, అణువులు లేదా పరమాణువులను యథావిధిగా రాసుకొని వాటి కింద యథావిధిగా మరొకసారి ఆ అణువు లేదా పరమాణువు రాసుకున్నాం. ఇక్కడ సమయకత రాస్తాం, సోడియం యొక్క సమయకత అంతా ఒకటి, క్లోరిన్ యొక్క సమయకత అంతా ఒకటి. ఇప్పుడు ఈ నాలుగో స్టెప్లో ఈ సమయకతను ఏం చేయాలి, క్రాస్ చేయాలి. అంటే సోడియం యొక్క సమయకత ఎంత ఉంది, ఒకటి ఉంది, ఈ ఒకటిని క్లోరిన్ వైపు మార్చాలి, క్రాస్ చేస్తున్నాం.
క్రాస్ చేసే క్రమంలో ఎక్కడ రాయాలి? పాదాంకంగా రాయాలి. క్రాస్ చేసే క్రమంలో ఎక్కడ రాయాలి? పాదాంకంగా రాయాలి. అదే మాదిరి క్లోరిన్ యొక్క సమీకరణం ఎంత ఉంది? ఘాతాంక రూపంలో ఒకటి ఉంది. దీన్ని మనం సోడియం ఎప్పుడు రాస్తాము? ఎంత రాస్తాము? ఒకటి రాస్తాము. ఎక్కడ రాస్తాము? సోడియానికి పాదాంక రూపంలో రాస్తాము. ఇది 4వ స్టెప్. 5వ స్టెప్ ఏంది? వీటిని మనం కలిపి రాస్తాం. ఇప్పుడు NaA1 CL1 NaA1 CL1 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఒకటి ఉంది, కనిష్ట రూపంలో ఉన్నాయి. కనుక ఎప్పుడైనా ఈ సమయక పదార్థంలో పాదాంకాలుగా ఒకటి ఒకటి ఉన్నట్లయితే వాటిని రాయాల్సిన అవసరం లేదు. కనుక వాటి తీసేస్తే మనకు వచ్చేటువంటి అను ఏ విధంగా వస్తుంది? సమయక పదార్థం ఏ విధంగా వస్తుంది? NaCl NaCl. ఈ NaCl అనేది ఏంది? సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. అర్థమైందా పిల్లలు? ఏం రాస్తున్నాం మనం? ఇచ్చినటువంటి సమయక పదార్థంలో క్యాటయాన్, యానయాన్ రాస్తున్నాం. ముందుగా క్యాటయాన్ రాసుకుంటున్నాం. 2వ స్టెప్లో ఏం చేస్తున్నాం? ఈ అయాన్లు లేదా పరమాణువుల యొక్క పైభాగంలో ఘాతాంక రూపంలో వాటి యొక్క సమీకతలు రాస్తున్నాం. వాటి యొక్క సమీకతలు రాస్తున్నాం. 3వ స్టెప్లో యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే అవి కనిష్ట రూపంలో కనుక లేకపోతే వాటి యొక్క దాసాభా కనుక్కొని వాటి కనిష్ట రూపంలోకి మార్చాలి. ఇక్కడ ఒకటి ఒకటిగా ఉన్నాయి కనుక వాటిని కనిష్ట రూపంలోకి మార్చాల్సిన అవసరం రావట్లేదు. 4వ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం? యథావిధిగా అయాన్లు రాసి పరమాణు లేదా ఆయా అణువులు రాసి వాటి యొక్క సమీకత రాస్తున్నాం. తిరిగి మరొకసారి అణువు లేదా పరమాణు రాసుకొని ఇక్కడ సమీకతను క్రాస్ చేస్తున్నాము. సోడియం పైభాగంలో ఘాతాంక రూపంలో ఉన్న సమీకత అంతా సోడియం యొక్క సమీకత అంతా ఒకటి. ఇది క్రాస్ చేస్తున్నాం. ఎటువైపు వస్తుంది? క్లోరిన్ వైపు వస్తుంది. ఏ విధంగా రాస్తున్నాము? పాదాంకంగా రాస్తున్నాము. అదే మాదిరి క్లోరిన్ యొక్క సమీకత అంతా ఒకటి. ఈ ఒకటి సోడియం వైపు క్రాస్ చేస్తున్నాం. ఏ విధంగా రాస్తున్నాం మనం? పాదాంక రూపంలో రాసినాం. అప్పుడు ఎంతైంది? 5వ స్టెప్లో ఏం రాస్తున్నాం? వాటిని కలిపి రాస్తున్నాం. 5వ స్టెప్లో NaA1 CL1 ఈ పాదాంక రూపంలో ఉన్నటువంటి ఈ ఒకటి ఒకటి ఎలా ఉన్నాయి? కనిష్ట రూపంలో ఉన్నాయి. మరి ఒకటి ఒకటి కనుక ఉన్నట్లయితే వాటిని మనం ఏ రాయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఎంత అవుతుంది అప్పుడు? అది NaCl అవుతుంది. ఒకటి ఒకటి రాయాల్సిన అవసరం లేదు. కనుక దీని యొక్క ఫార్ములా ఎంత అవుతుంది? NaCl అంటే సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటిది? NaCl. ఇది క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములా రాసేటువంటి విధానం. మనం క్యాటయాన్లు మరియు యానయాన్లు మరిన్ని తీసుకొని మనం రాయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. మెగ్నీషియం క్లోరైడ్ తీసుకుందాం. ఉదాహరణ 2, మెగ్నీషియం క్లోరైడ్. ఇందాక మనం రాసిన పద్ధతిలోనే దీన్ని రాయాల్సి ఉంటుంది. దీంట్లో మెగ్నీషియం అనేది క్యాటయాన్, క్లోరిన్ లేదా క్లోరైడ్ అనేది యానయాన్. క్లోరిన్ అయాన్ అంటాం లేదా క్లోరైడ్ అంటాం, దీన్ని ఈ యానయాన్. మొట్టమొదటిగా ఏం రాసుకోవాలి మనం? మెగ్నీషియం రాసుకోవాలి. మెగ్నీషియం అణువు లేదా పరమాణు. అదే మాదిరిగా క్లోరైడ్ అయాన్, క్లోరైడ్లో ఉన్నటువంటి ఈ అణువు లేదా పరమాణు రాసుకున్నాం. 2వ స్టెప్లో ఏం రాసుకుంటున్నాం మనం? వాటి యొక్క సమీకత రాస్తున్నాం. ఈ విధంగా అణువు రాసుకున్న తర్వాత మెగ్నీషియం యొక్క సమీకత అంతా 2. మనం అయాన్లు రాసే క్రమంలో Mg2+ అంటాం, Cl- అంటాం. కనుక Mg2Cl1 Mg2Cl1 దీని యొక్క సమీకత 2, దీని యొక్క సమీకత 1. 3వ స్టెప్లో ఏం చేస్తున్నాం? యాక్చువల్గా ఏం చేయాలి? వాటి యొక్క ఘాతాంకాలు కనిష్ట రూపంలో లేకపోతే గాసావా కనుక్కొని వాటి కనిష్ట రూపంలోకి మార్చాలి. ఇక్కడ కూడా 1, 2 కనుక వీటిని మార్చాల్సిన అవసరం రావట్లేదు. 4వ స్టెప్లో ఏం చేస్తాం మనం? మరొకసారి ఆ అణువు లేదా పరమాణువు రాసుకుంటున్నాం. దీని యొక్క సమీకత అంతా 2, దీని యొక్క సమీకత అంతా 1. ఇప్పుడు ఈ స్టేజ్లో వాటిని ఏం చేస్తున్నాం మనం? క్రాస్ చేస్తున్నాం. మెగ్నీషియం యొక్క సమీకత అంతా 2 ఏ రూపంలో, ఎక్కడ ఉంది? ఇది ఘాతాంక రూపంలో ఉంది. దీన్ని
పాదాంకంగా క్లోరిన్ వైపు రాస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెగ్నీషియం యొక్క సమీకత ఘాతాంక రూపంలో ఉన్నటువంటి సమీకత 2 అనేది క్లోరిన్ వైపు వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుంది? పాదాంకంగా వస్తుంది. అదే మాదిరిగా క్లోరిన్ యొక్క సమీకత అంతా 1, ఇది మెగ్నీషియం వైపు పాదాంకంగా వస్తుంది. నెక్స్ట్ 5 స్టెప్లు ఏం చేస్తాం? మనం కలిపి రాస్తాం. MG1 Cl2 ఇదే మనకు సింపుల్గా ఏ విధంగా రాస్తున్నాం మనం దీన్ని. 1 అనేది రాయాల్సిన అవసరం లేదు కనుక, 1 అనేది రాయాల్సిన అవసరం లేదు కనుక MgCl2 అనేది మెగ్నీషియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. మెగ్నీషియం క్లోరైడ్ యొక్క ఫార్ములా MgCl2 అనేది మెగ్నీషియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. ఈ విధంగా మనం అనేక ఫార్ములా కావచ్చు, కొన్ని క్యాటయాన్లు కొన్ని యానయాన్లు తీసుకొని వాటి మనం ఏ విధంగా రాయొచ్చు, క్రిస్ క్రాస్ పద్ధతిలో వాటి యొక్క ఫార్ములాను రాయొచ్చు. ఇప్పుడు మనం అన్ని క్యాటయాన్లన్నీ ఒకవైపు, యానయాన్లన్నీ కూడా ఒకవైపు తీసుకొని మనం రాద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, అల్యూమినియం క్లోరైడ్. 3 ఎగ్జాంపుల్ చూద్దాము, అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం క్లోరైడ్లో అల్యూమినియం అనేది, అల్యూమినియం అనేది ఏ అయాను? 3 ధన ఆవేశం కలిగినటువంటి క్యాటయాను. క్లోరిన్ లేదా క్లోరైడ్, క్లోరిన్ అయాన్ లేదా క్లోరైడ్ అనేది ఒక యూనిట్ 2 ఆవేశం కలిగినటువంటి అయాన్. ముందుగా మొదటి స్టెప్లో మనం ఏం రాస్తున్నాం? మనం అల్యూమినియం అయాన్ రాస్తున్నాం, Al3. క్లోరిన్ 1 మైనస్, మైనస్ 1 కనుక 1 రాస్తాం మనం, Cl1. రెండో స్టెప్ ఏం రాస్తున్నాం మనం? రెండో స్టెప్లో సమీకరణ రాస్తాం కనుక మొదటి స్టెప్లో Al క్యాటయాన్, Cl యానయాన్. రెండో స్టెప్లో ఏం రాస్తాం మనం? సమీకరణ రాస్తున్నాం, వాటి యొక్క సమీకరణలు రాస్తున్నాం, Al3 Cl1. మూడో స్టెప్లో ఏం చేస్తున్నాం? 1కి 3కు గాసావా కట్టిన కూడా 1, 3 వస్తుంది కనుక మూడో స్టెప్ అనేది ఏమి రాయాం? 4వ స్టెప్లో యథావిధిగా రాస్తాం. దీని యొక్క సమయకత 3, దీని యొక్క సమయకత 1. ఇప్పుడు వీటిని మనం క్రాస్ చేస్తున్నాం. అల్యూమినియం యొక్క సమయకతను క్లోరిన్ వైపు, క్లోరిన్ యొక్క సమయకతను అల్యూమినియం వైపు. అల్యూమినియం యొక్క సమయకత అంతా 3, ఇది ఘాతాంక రూపంలో పై భాగం ఉంది కనుక అడుగు భాగాన పాదాంకంగా రాస్తున్నాం. క్లోరిన్ యొక్క సమయకత అంతా 1, ఇది అల్యూమినియం వైపు పాదాంకంగా రాస్తున్నాం. ఇప్పుడు 5వ స్టెప్ ఏం చేస్తాం మనం? వీటిని కలిపి రాస్తాం, Al1 Cl3. దీన్నే AlCl3. ఎందుకని? 1 రాయవలసిన అవసరం లేదు కనుక అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏది? AlCl3. AlCl3 ఇది అల్యూమినియం యొక్క క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఫార్ములా. ఫస్ట్ నేర్చుకునేది మనం సోడియం క్లోరైడ్ NaCl, MgCl2. 3వది అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్. ఇక్కడ సమీకత 1 1 కనుక 1 క్లోరిన్ ఉంది, 1 సోడియం ఉంది. మెగ్నీషియం యొక్క సమీకత 2 కనుక 2 క్లోరిన్ ఉంది. అల్యూమినియం యొక్క సమీకత 3 కనుక 3 క్లోరిన్. ఇప్పుడు చెప్పండి, కార్బన్ టెట్రా క్లోరైడ్, కార్బన్ టెట్రా క్లోరైడ్ ఫార్ములా ఏమై ఉంటుంది? CCl4గా వస్తుంది. కార్బన్ యొక్క సమీకత 4, అది క్లోరిన్ వైపు వస్తే ఏమవుతుంది? పాదాంకంగా క్లోరిన్కు మారుతుంది. క్లోరిన్ యొక్క సమీకత అంతా 1, అది కార్బన్ వైపు వస్తే 1గా మారుతుంది. దీన్ని చూద్దాము మనం ఒకసారి. ఒకసారి మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేటువంటి ఫార్ములాను చూద్దాం. నాలుగో ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్.
చెప్పండి పిల్లలు, మన మొదటి స్టెప్ ఏ రాస్తాం? మనం మొదటి స్టెప్లో క్యాటే అని యానే అని రాస్తాం. క్యాటే అని రాస్తాం. క్యాటే అనేది సి, యానే అనేది సిఎల్. రెండో స్టెప్లో ఏం చేస్తాం? వాటి యొక్క సమేకత రాస్తాం. క్లోరినేక సమేకత ఒకటి, కార్బనిక సమేకత అంతా నాలుగు. మూడో స్టెప్లో పాదాంక ఘాతాంక రూపంలో ఉన్నటువంటి కనిష్ట రూపంలో ఉన్నాయి కనుక మనం ఏమి రాయా. నాలుగో స్టెప్లో యథావిధిగా రాస్తాం మనం. నాలుగు ఒకటి వీటి మనం క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసే క్రమంలో క్లోరిన్ యొక్క సమీకత అంతా ఒకటి, కార్బన్ వైపు వస్తుంది. కార్బన్ యొక్క సమీకత అంతా నాలుగు, క్లోరిన్ వైపు వస్తుంది. వీటిని ఐదో స్టెప్లో కలిపి రాస్తే ఏమొస్తుంది? C1Cl4. మనం ఈ విధంగా రాస్తున్నాం, CCl4. ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క ఫార్ములా. కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క ఫార్ములా సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్ వచ్చి మెగ్నీషియం డైక్లోరైడ్ అనొచ్చు. దీన్ని మామూలుగా మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, కార్బన్ క్లోరైడ్ అని కూడా అనొచ్చు. కానీ మనం స్పెసిఫిక్గా దీన్ని ఏమంటున్నాం? కార్బన్ టెట్రా క్లోరైడ్ అని అంటున్నాం. ఇవి క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములా రాసేటువంటి విధానం. మొదటి స్టెప్లో అయాన్లు లేదా పరమాణు అణువులు లేదా పరమాణులు రాస్తున్నాం. రెండో స్టెప్లో వాటి యొక్క సమేకతను ఘాతాంక రూపంలో రాస్తున్నాం. వాటి యొక్క సమేకతలు ఘాతాంక రూపంలో రాస్తున్నాం. మూడో స్టెప్లో వాటి సమేకతలు ఘాతాంక రూపంలో ఉన్న సమేకతలు ఏమైనా గరిష్ట రూపంలో ఉండి ఉన్నట్లయితే వాటిని మనం ఘాసావా చేసి కనిష్ట రూపంలోకి మార్చుకోవాలి. అది ఐదో స్టెప్లో కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నాలుగో స్టెప్లో ఏం రాస్తాం? మనం యథావిధిగా ఆ అణువు లేదా పరమాణువులు రెండు సార్లు రాసేసి వాటి యొక్క సమేకతలను క్రాస్ చేస్తున్నాం. క్రాస్ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కార్బన్ యొక్క సమేకత, ఇది క్లోరిన్ వైపు వెళ్తుంది. మనం యాదా మార్కు చూపించాలి, చూడండి. ఇక్కడ ఒకటి అనేది క్లోరిన్ యొక్క సమేకత, ఇది ఎటువైపు వస్తుంది? కార్బన్ వైపు వస్తుంది. కనుక దీన్ని క్రాస్ చేస్తున్నాం. అందుకే మనకు ఈ పద్ధతి పేరు క్రిస్ క్రాస్ పద్ధతి. కార్బన్ యొక్క పాదాంక రూపంలో ఉన్నటువంటి అంకెంత? ఒకటి. క్లోరిన్లో పాదాంక రూపంలో ఉన్నటువంటి అంకెంత లేదా సంఖ్యంత? నాలుగు, C1Cl4. మనం ఒకటి అనేది రాయం కనుక CCl4. ఈ విధంగా మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే అంశాన్ని రాస్తున్నాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దామే. మరొక ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నాను. మెగ్నీషియం ఆక్సైడ్, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ లో మనం మొట్టమొదటిగా క్యాటే అనేది మెగ్నీషియం, యానయాన్ ఆక్సిజన్. రెండో స్టెప్లో మెగ్నీషియం యథావిధిగా రాస్తున్నాం, ఆక్సిజన్ ఆక్సైడ్ కూడా రాస్తున్నాం. దీనికి సమేకత అంతా టూ, దీని యొక్క సమేకత కూడా రెండు. మూడో స్టెప్లో మనం ఇక్కడ ఘాతాంక రూపంలో ఉన్నటువంటి అంకెంత లేదా సంఖ్యంత? రెండు రెండు. కనుక మనం వాటిని ఘాసపు అనుకుంటే ఎంత అవుతుంది? ఒకటి ఒకటి. ఇది ఇక్కడ మనకు మూడవ స్టెప్ అనేది వచ్చింది, MgO. ఇక్కడ ఘాతాంక రూపంలో ఎంత రాయాలి? ఒకటి ఒకటిగా రాయాలి. అర్థమవుతున్నప్పుడు ఇక్కడ మనకు రెండు రెండు ఉంది. దీన్ని ఘాసావాగా అనుకుంటే ఎంత అవుతుంది? రెండుకు రెండు, ఒకటి ఒకటిగా రాసుకుంటాం. నాలుగో స్టెప్లో MgO, నెక్స్ట్ MgO. ఎంత ఘాతాంక రూపంలో ఉన్న సమయంలో అంతా ఒకటి ఒకటి. ఇది మనం క్రాస్ చేస్తున్నాం కనుక దీనికి వస్తుంది ఆక్సిజన్ వైపు వస్తుంది. ఎంత వస్తుంది ఆక్సిజన్ వైపు? ఎంజీ వైపు ఎంత ఉంది సమేకత? ఒకటి. ఇది పాదాంక రూపంలో ఓ వైపు వస్తుంది. ఓ యొక్క సమేకత ఒకటి, ఇది ఎంజీ వైపు వస్తుంది. ఐదో స్టెప్లో ఏం చేస్తాం మనం? కలిపి రాస్తాం కనుక MG1O1. ఎలా రాస్తుంది మనం? MgOగా రాస్తాం. MgO వస్తాయి. అందుకని ఒకటి ఒకటి అనేది రాయం కనుక, ఒకటి ఒకటి అనేది రాయం కనుక దీని యొక్క ఫార్ములా ఏమైంది? MgO అయింది. మెగ్నీషియం ఆక్సైడ్ దీని యొక్క సమీకతలు ఉండే, దీని యొక్క సమీకతలు ఉండే, అంటే రెండు రెండు,
ఒకటిగా మారుతాయి. ఒకటి అనేది రాయాల్సిన అవసరం లేదు కనుక కనుక ఘాతాంక రూపంలో ఉన్నటువంటి ఈ వీటిని మనం గాసాబా చేస్తే ఒకటిగా వస్తుంది. ఒకటే రాయాల్సిన అవసరం లేదు కనుక మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంది? MgO Mg1O1 యాక్చువల్గా. కానీ మనం ఒకటి ఒకటి రాయడం కనుక MgOగా మారుతుంది. ఇది మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా. క్రిస్ క్రాస్ పద్ధతిలో ఈ విధంగా మనం 5 స్టెప్లు ఉపయోగించేసి క్రిస్ అని శాస్త్రం చెప్పిన ప్రకారం ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇది క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములా రాసేటువంటి విధానం. మనం కొన్ని రాసుకున్నాము, యానయాలు క్యాటయాన్లు రాసుకుని మనం ఏ విధంగా వాటి యొక్క ఫార్ములాలు ఏ విధంగా వస్తాయో గమనిద్దాము. అన్ని క్యాటయాన్లన్నీ ఒకవైపు, యానయాలన్నీ కూడా ఒకవైపు రాసుకొని మనం వాటి యొక్క ఫార్ములా రాద్దాము. క్యాటయాన్లన్నీ కూడా ఒకవైపు రాద్దాము. క్యాటయాన్లన్నీ కూడా ఏమున్నాయి? H+ Na+ Cl+ K+ NH4+ Mg2+ Ca2+ Zinc2+ Al3+ Cl4+. ఇవి క్యాటయాన్. అదేవిధంగా యానయాన్లు కూడా అదే. H- Cl- Br- I- F- O2- H2SO4 SO4 2- S3PO4 PO4 3- ఇవి యానయాలు. ఇవి మనం ఒక క్యాటయాన్ తీసుకొని అన్ని యానయాలు రాద్దాము. NaH, NaCl, NaBr, NaI, NaF, NA2O, NA2SO4, NA3PO4. ఈ విధంగా మనం క్యాటయాన్ ఒక క్యాటయాన్ తీసుకుని వాటికి సంబంధించిన యానయాలన్నీ కూడా ఈ విధంగా వస్తున్న ఫార్ములాని కూడా రాయొచ్చు. ఇది క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములా రాసేటటువంటి విధానం.